సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎలాంటి అనుబంధం ఉంది సార్ మీకు ఆయన తోటి చెప్పండి ఒకసారి తారక రత్న గారితో. తారక రత్న అమ్మ గుడివాడ కూడా వస్తూ ఉండేవాడు. సుమల రామం రంగారని చెప్పి ఆయన కుటుంబంతో సాయికృష్ణ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. గుడివాడ వచ్చినప్పుడు మా రాము అన్న తారక రత్న వచ్చాడని చెప్పి చెప్తూ ఉండేవాడు. నేను కలుస్తూ ఉండేవాడిని. అంత ముందు నుంచి కూడా ఎక్కడన్నా కలిసిన మాట్లాడతాం. అందరినీ కూడా పేరు పెట్టి ఎవరిని పిలవడు. అమ్మానో తమ్ముడేనో అంకులేనో బాబయ్యనో పిన్నేనో బాగా అందరితో అంటే బాగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతాడు. ఎక్కడన్నా కనపడినా కూడా మనం దూరంగా ఉన్నా కూడా తనే చూసి దగ్గర రావడం, ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లు మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. పిల్లలు కూడా చిన్నపిల్లలు, ముగ్గురు పిల్లలు, భార్య ఉంది, తల్లిదండ్రి అందరూ ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు రెండు కూడా తనకు ఉన్నాయి. ఒకటి అత్తారింటి కాడి నుంచి అత్తారింటి వైపు ఒక పార్టీ ఉంది, కన్నారింటి వైపు ఒక పార్టీ ఉంది. రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, శాసనసభ్యుడు అవ్వాలనుకున్నాడు. కాకపోతే మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడు. చాలా దురదృష్టం. నందమూరి తారక రత్న మరణించడం ఆయన కుటుంబ సభ్యులకి, తెలుగు సినీ పరిశ్రమకి కిరణ్ లోటు. తారక రత్న అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని ఉందన్న, అందరు తప్పించి నాకు తాతగారు పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫునే పోటీ చేద్దాం అనుకుంటున్నానని కూడా చెప్పాడు. దేనికి ఆశపడకుండా ఎన్టీ రామారావు మనవడైనప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవాలని చెప్పి తాపత్రయపడ్డాడు. ఆ ప్రయత్నంలోనే మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకున్నాను.